వాడికి 5 రూపాయలు ఇచ్చినాం, వీడికి 10 రూపాయలు ఇచ్చినాం, లేకుంటే ఆఖరికి 10,000 పెంచినాం, 2,000 తగ్గించినాం, ఈ మాటలేనా? ఇది ఎవరైనా చేస్తారు. నువ్వు పెన్షన్ 3,000 ఇస్తే ఇంకొకరు వస్తే 4,000 ఇస్తారు, లేకపోతే 500 తగ్గించి దాన్ని నాకు 2,500 ఇస్తారు. ఏమైనా మాట్లాడితే ఈ మధ్య కేటీఆర్ మాట్లాడతారు, ఏదైనా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ప్రజల దగ్గరికి వెళ్ళి నీకు డబుల్ రూమ్ బెడ్ కావాలా, అదేంది ఇల్లు కావాలా, సెక్రటరీ కావాలా అంటే భవిష్యత్తు ఆన్సర్ ప్రకారం 90 మంది మాకు ఇల్లే కావాలా అంటారు. అట్లాగే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు, గోదావరి జలాలు మేము పనిచేస్తాం అసలు అంటే, గోదావరి జలాలు 5 ఏళ్ల కోసం మాత్రం ఉన్న ప్రాజెక్ట్ ఏం కాదది. ఈ భూమి ఏర్పడ్డప్పటి నుంచి నదేరపోయే బహుశా కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి గోదావరి ఏదైనా నడుస్తానే ఉంది. మిగులు జలాలు హిందీ రాష్ట్రానివి, అనుభవించే హక్కు ఉందన్న ఒక చట్టం కూడా మర్చిపోయి మేము హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ గడ్డ మీద నుంచి గోదావరి జలాలను మేము పంచుకుంటామని చెప్తున్న సంగతేనా? 30 కోట్లో 35 కోట్లో కరెంటు బిల్లు మిగిలిపోతాయి మాకని చెప్పి సర్వ ఆస్తుల్ని ఒక ఆయన ఏమో కట్టుబట్టలతో ఆడ వదిలిపెట్టి వచ్చేస్తే మొత్తం అంతా ఈయనేమో మొత్తం సర్వాన్ని ఒక స్నేహపూరితమైన నవ్వు కోసము, అదేది కరచాలనం కోసం, ఖడ్గచాలనం కాదు కరచాలనమే ఉందని ప్రకటించడం పెద్ద మనిషి. అదా ఇప్పుడే కదా మొన్ననే కదా అని మాట్లాడుతూ ఉన్నారు, పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం. పరిపాలన జరుగుతుందో లేదో అనుమానం వస్తూ ఉంది. సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా చూసాం 2 నెలల కాలంలోనే. కాబట్టి జగన్ రెడ్డి గారికి ఒకే ఒక సూచన, ఆలోచించి పరిపాలన చేయండి. ప్రజలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అది గోదావరి జలాలు కానీ, ఆస్తులు కానీ, మిగతావి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.